ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విషయంలో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో, ప్రజల దృష్టి మళ్లించాలన్న ఆలోచనతో ఈరోజు నన్ను అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చర్చ అదే జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు కేవలం లిక్కర్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ని అరెస్ట్ చేసిన విషయం స్పష్టమైన అందరికి. మరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏ చేసినా కూడా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తాం. దాంతోపాటు ఈ నెల 27వ తారీఖు నాడు హన్మకొండలోని ఆర్ట్స్ కార్యక్రమంలో 3 గంటలకు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభను 2 గంటలకు జరిగేటువంటి భారీ బహిరంగ సభను కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.